యసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ కావలి కచ్చేరి మిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యలు అనేటువంటి కార్యక్రమం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమాలను అందించరు అల్లరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ్మ దేవుని బిడలార మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడుస్తూ క్రీస్తుతి పరిశుద్ధ నామును బట్టి ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియచేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియ పర్లకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ మహోన్నతుడ మీ పరిశుద్ధమైన జీవం కలిగిన నామాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రభు యొక్క ఉదయకాల సమయంలో నిన్ను శృతించటకు గణపరచుటకు ధ్యానించుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఉందా నాయన నీ దాసుని నీ పక్షంగా నిలువబడి ఉంటుండగా నన్ను నీ చాటును మరుగుపరుచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని యహోవా మా ఆశ్రయ దుర్గమ నా నోటి మాటలు మందర హృదయ ధ్యానములు నిదృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనలు మా ప్రభుని మే మాడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నాముని బట్టి ప్రార్థించున్నాం తండ్రి ఆమె ప్రేమిన దేవుని సంఘమా దేవుని బిళ్ళారా మరొకసారి మీకు వందనాలు దేవుని యొక్క నామమును బట్టి తెలియచేస్తూ ఉన్నాం ఇది నాన్న ఈ యొక్క పునరుద్ధరణ దినము దేవుని యొక్క వాక్యము మనం ధ్యానం చేసుకుందాం సువార్త ఐదవ అధ్యాయం పదమూడవ వచనము నుంచి ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పదమూడవ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడికే కానీ మరి దేనికిని పనికిరాదు క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ దేవుని బిడ్లారా దేవుడు ఆది నరుని నరిని సృజించి నేలమంటితో వాడిని సృజించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయన సో ఒక జీవించు ఆత్మ సో అండ్ ద మ్యాన్ బికేమ్ లివింగ్ స్పిరిట్ నరుడు జీవించు ఆత్మ ఆయను ప్రియా దేవుని సంగమ దేవుని బిడలరా మానవుడు శరీర స్వభావము కలిగినటువంటి వాడు శరీరము నుంచి వస్తూ ఉన్నటువంటి వాడు ఆత్మ దేవుడు అయి ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ ఆత్మని మానవుని యొక్క నాసిక రంధ్రములలో దేవుడు ఉదగా నరుడు జీవించు ఆత్మ ఆయన కృష్ణందు ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్లారా ఇక్కడ యోహానుసు వార్తలో మొదటి అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే పదముడు వచ్చినాన్ని చూద్దాం వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలన పుట్టినవారు కారు క్రిస్తునందు ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్డారా సృష్టి ప్రారంభములో దేవుడు నరుని సృజించినప్పుడు నరుని యొక్క ఆ నాసికారంధ్రములలో దేవుని యొక్క జీవవాయువుని దేవుడు ఊదుచ్చు ఉన్నాడు నరుడు జీవించు ఆత్మ ఆయను అయితే ఇక్కడ నిబంధనకు వచ్చేసరికి అక్కడ కూడా పాత నిబంధనలో దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా పిలువబడుచు ఉన్నటువంటి వారు ఆ నరుడు జీవించు ఆత్మయాడు ఈ కృత్రిబంధనలో దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుచూ ఉన్నారో ఆ ఉంచినటువంటి వారు దేవుని పిల్లలు అవుతూ ఉన్నారు ఆదాము హవలని దేవుడు సృజించిన తర్వాత వారికి ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఒక కండిషన్ ఏంటంటే మీరు జీవవృక్ష ఫలములను తినవచ్చు కానీ మంచి చెడ్డల తెలివిని వివేచననిచ్చేటువంటి ఈ యొక్క పండుని మీరు తినకూడదు కృష్ణనందు ప్రియా దేవుని బిడలారా ఎందుకు ఈ మాటలని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం నిమిత్తము ఈ యొక్క మాటలని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే దేవుడు ఇక్కడ తెలియచేసినటువంటి మాటని దేవుని యొక్క ఆజ్ఞని మీరినటువంటి మానవుడు మరణపాత్రుడవుతూ ఉన్నాడు జీవానికి వారసుడైనటువంటి వాడు నీవు జీవించడానికి నీవు నిరంతరము దేవునితో కలిసి సహవాసము చేయడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు దేవుని యొక్క కుమారులుగా దేవుని యొక్క కుమార్తెలుగా దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడ్డానికి ఆయన మళ్ళని సృజించను దేవుడు ఆదాముతో దేవుడు ఆదా అవ్వతో మాట్లాడుచు ఉండెను ఇప్పుడు మాట్లాడట్లేదు ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడా దేవుడు మాట్లాడాలనే ఆశ నీకుందా మనం ఏం చేస్తామంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడులే అనుకుంటాం కానీ దేవుడు ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడతాడు ప్రతి వ్యక్తిని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు ప్రతి వ్యక్తి యొక్క ప్రతి అవసరత గుర్తిరిగి దానికి తగిన రీతిగా ఆయన మాట్లాడతాడు ప్రియుల ఈ యొక్క లేఖన భాగం మనం గమనిస్తే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటాడు మీరు లోకమునకు వెలుగు అయి ఉన్నారు అంటాడు అనగా నీ ద్వారా ఈ లోకములో ఒక మంచి జరిగించడానికి దేవుడు నిన్ను ఉప్పుగా పెట్టాడు నీ ద్వారా ఈ లోకాన్ని వెలిగించడానికి దేవుడు నిన్ను వెలుగుగా ఈ లోకములో పెట్టుతూ ఉన్నాడు ఉప్పు అంట రుచిని ఇస్తుంది కదా ఉప్పు రుచిని ఇస్తుంది ఉప్పు చురుకుదనాన్ని ఇస్తుంది ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అనగా ఇట్ ఈస్ లైక్ స్టిరాయిడ్ ఇది ఒక ఉత్ప్రేరకము అనగా ఉత్తేజింప చేసేటువంటిది ఉజ్జీవింపచేసేటువంటిది నిర్జీవాన్ని పోగొట్టి ఉజ్జీవాన్నిచ్చేటువంటిది క్రైస్తవుడివిగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి నీవు ఇతరులను ఇన్స్పైర్ చేసేటువంటి జీవితము కలిగి జీవించాలి యు హ్యావ్ టు ఇన్స్పైర్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఇన్స్పైర్డ్ బై ద వరల్డ్ ఈ లోకము చేత నీవు ఉత్తేజింపబడకూడదు ప్రియ దేవుని బిడ్లారా ఈ లోకము చేత నీవు ప్రేరేపించబడకూడదు కానీ నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ చేత ఈ లోకాన్ని ఉత్తేజింపచేయాలి నీలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి చేత ఈ యొక్క లోకాన్ని శక్తివంతం చేయాలి నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ బలము చేత ఈ లోకాన్ని నీవు బలపరచాలి నీతో ఉన్నటువంటి వారిని నీ సహోదరులని నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీ తోబుట్టువులని వీరందరిని కూడా నీవు ఉత్తేజింప చేయాలి ఏ రీతిగా ఉత్తేజింపచ్చేయాలంటే దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఒక ధన్యకరమైనటువంటి జీవితము జీవించడము ఒక నీతి మత్వపు విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించడంలో దేవుని వైపు నడిపేటువంటి ఆ జీవితంలో ఆ రక్షణలోనికి నీవు నడిపించేటువంటి ఆ అనుభవములో నీవు ఒక ఉత్ప్రేరకముగా ఉండాలి అందుకని మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఉప్పు ఏదైనా ఒక వంటకం చేసినప్పుడు అందులో ఆ రుచి దేని వలన వస్తుందంటే ఉప్పు వలన అన్ను వేసి చూడు నన్ను వేసి చూడు అన్నారు అంటే ఏంటి దాని అర్థం ఒక ఒక వంటకము మనం చక్కని మంచి మటన్ కర్రీ మనం చేసుకున్నప్పుడు అందులో ఉప్పు వేసుకోలేదనుకోండి అది తినగలమా అది రుచిగా ఉంటుందా ఒక పప్పు చేసుకున్నాము దానిలో ఉప్పు వేయకపోతే చిన్నప్పుడు స్కూల్లో ఒక మాట మనం వినేవాళ్ళం ఉప్పు లేని పప్పు ఒంటికి దిగదు అలాగే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు ఉప్పుతో దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడంటే నీవు ఈ లోకాన్ని ప్రభావితము చేయాలి ఇదిగో ఈ యొక్క ఈ భూమిని తలకిందులు చేయువారు ఇక్కడ ఉన్నారు శిష్యుల్ని చూచి పేతృ యోహాన్ని చూచి ప్రభు నేస తెలియజేసిన మాట ఏంటంటే ఈ భూగోళాన్ని ఈ భూమిని తలకిందులుగా చేయగలిగినటువంటి వారు పేతురు ఒక్కసారి ప్రసంగం చేస్తే మూడు వేల మంది బాప్తిమము తీసుకుంటూ ఉన్నారు ప్రియదేవుని దేవుని బిడ్లరా వారి జీవితము ఇతరులని మార్చివేస్తూ ఉన్నది ఒకసారి అపుసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము మనం గమనిస్తే ప్రేమటువంటి దేవుని బిడ్డరా చూడండి నలభై ఒకటవ వచ్చినాన్ని మనం చూద్దాం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినటువంటి వారు దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారు ఇదిగో ఆ వాక్యము చేత బోధింపబడి ఎంతమంది మార్పు పొందుతూ ఉన్నారట మూడు వేల మంది బాప్తీసమము పొందిరి ఎంతమందిని నీవు దేవుని వద్దకు నడిపించగలుగుతూ ఉన్నావు ఎంతమంది నీ యొక్క వాక్యము చేత ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు ఎంతమంది దేవుని యొక్క ఆ మార్గములోనికి నీ మాటల చేత లేక నీ నడవడిక చేత నీ ప్రవర్తన చేత దేవుని వైపు మార్చబడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నేను ఎంతమందిని దేవుని వైపు నడిపించాను అనే ప్రశ్న ఒకసారి నువ్వు వేసుకుంటే ఎందుకనగా ఎవడను తన కోసమే కాదు కానీ ఇతరుల కొరకు కూడా జీవించాలంట ఇతరులకు మేలు చేయడానికి జీవించాలి మేలు అంటే ఏంటంటే ఇతరులకి నీవేమి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు ఇతరులకి నువ్వు ఏమి నేర్పించినా నేర్పించకపోయినా చెడు నేర్పించకూడదు ఒక వ్యక్తిని రక్షణ మార్గములోనికి నీవు నడిపిస్తూ ఉన్నావా ఒక ఆత్మని రక్షించడానికి నీవు వారితో ఎటువంటి ప్రవర్తన శైలి కలిగి జీవిస్తూ ఉన్నావు పేతృ యోహాని అంట ఇక్కడ చూడండి వారు మాట్లాడిన మాటలు మేమేమి చేతమని కడమ అపోసలను అడిగా చెప్పబడినటువంటి వాక్యము ఒక మంచి బలమైనటువంటి ప్రసంగము ముప్పై ఆరవ వచనంలో మనం చూస్తే అపోసల కార్యముల గ్రంథంలో రెండవ అధ్యాయం మీరు సిలువ వేసిన ఈ ఏసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలీలు వంశమంత యురుడిగా తెలుసుకోలేవల్లని చెప్పను వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ పోస్తున్నట్టుగా పేతురు మీ మనస్సు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున బాప్తిష్వం పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు వాక్యం నచ్చుకుంటుందా వాక్యం నీ హృదయానికి తగులుతుందా వాక్యము ఈ వాక్యం నాకే చెప్పబడింది అని రోషం వస్తుంది కదా ఈ వాక్యము నన్నే హెచ్చరించారు అనేటువంటి ఒక తెలియని ఆత్మ న్యూనతాభావ ఒక ఇన్ఫీరియారిటీ వస్తుంది అంతవరకు చాలా మంచిది వాక్యం ఒకవేళ నీ హృదయానికి గట్టిగా తగిలితే ఆ వాక్యము నీ మనస్సుని గుచ్చితే నీకు ఈ వాక్యము నాకే చెప్పబడింది అనేటువంటి ఆ ఇన్ఫీరియర్ ఆ లోపల కలిగినటువంటి ఆ భయము నీకు కలిగితే అది మంచిది ప్రియ దేవుని బిడ్లార అయితే దాన్ని అక్కడి వరకే నువ్వు ఉంచుతున్నావు అక్కడి నుంచి ఏం చేస్తున్నావు అంటే దాన్ని స్పిరిచువల్గా తీసుకుని రావట్లేదు దాన్ని ఏహలోక సంబంధంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నావు ఎప్పుడైతే నువ్వు దాన్ని స్పిరిచువల్గా ఈ వాక్యము నా మనసుకు తగిలింది దీన్ని నేను గుచ్చుకున్నది నా హృదయానికి కాబట్టి నేనేమి చేయవలను అనేటువంటి ఆ ఆశ ఆ ఆలోచన ఆ ఆసక్తి నీకు ఉంటే నీవు దైవజను వద్దకు వస్తే నువ్వేం చేయాలో దైవజనుడు తెలియచేస్తాడు కానీ ప్రజలు ఏ రీతిగా జీవిస్తూ ఉంటారంటే వాక్యం నొచ్చుకున్నప్పుడు ఆ వాక్యం గురించి దైవజనుతో శత్రుత్వం పెంచుకుంటారు దైవజనుడు నీతో శత్రుత్వం పెంచుకోవడానికి దేవుని వాక్యం చెప్పుడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు చెప్పినటువంటి మాట ఆ మాటను బట్టి వాక్యం వింటున్నటువంటి విశ్వాసి తమ జీవితాన్ని మార్చుకోవడానికి చెబుతాడు అయ్యో మీరు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ పేత్రు ఈయన చెప్పడినటువంటి ఆ యొక్క మాట వారిని ఉత్తేజపరుస్తూ ఉన్నది ఏమని ఉత్తేజపరుస్తూ ఉన్నది అంటే ఇదిగో మీరు శిలువ వేసిన ఈ వేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఈ మాట వారికి గుచ్చుకున్నది వారు సిలువ వేశారు సమరించుము సమరించుము అన్నారు కేకలు వేశారు వారి కేకలు గెలిచాయి పిలాతు ప్రభుని ఏసు క్రీస్తుని శిలువకు అప్పగిస్తూ ఉన్నాడు అయితే ఆ ఇస్రాయలు వంశస్థులు అంటున్నారంట ప్రతి దేవుని బిడ్డారా ఈ మాట నొచ్చుకొని పొడవబడి పొడుచుకున్నదంట ఆ మాట దేవుని యొక్క వాక్యము పొడవబడుచు ఉన్నది అయితే ప్రియ ప్రియదేవుని బిడ్లారా ఈ పొడవబడింది నిన్ను చంపడానికి కాదు కానీ నిన్ను బ్రతికించడానికి ఈ వాక్యము చేత నీవు గద్దించబడేది హెచ్చరించబడేది ఒకవేళ ఈ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము కన్నా వాడి కలిగింది దేవుని బిడ్డరా నిన్ను గద్దించవచ్చు వాక్యం బోధిస్తున్న నన్ను కూడా గద్దించవచ్చు నిన్ను హెచ్చరించవచ్చు నన్ను హెచ్చరించవచ్చు నిన్ను సరి చేయవచ్చు నన్ను సరి చేయవచ్చు నిన్ను బ్రతికించవచ్చు నన్ను బ్రతికించవచ్చు కేవలం పాస్టర్ గారు నా కోసమే ఈ వాక్యం చెప్పనుకోద్దు అది పాస్టర్ గారికి కూడా వర్తిస్తుంది చెప్పబడిన వాక్యం ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ డబల్ ఎడ్జిడ్ స్వర్డ్ అంచులు కలిగిన వాడిగలిగినటువంటి ఖడ్గము కన్నా కూడా ఇది చాలా వాడి కలిగిందంట కాబట్టి ప్రియదేవుని బిడ్డారా మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు నీవు ఈ లోకానికి ఉప్పై ఉండి ఈ లోకాన్ని ఏ రీతిగా ఉత్తేజపరుస్తూ ఉన్నావు పేతురు ప్రసంగం చేశాడంట ఆ ప్రసంగానికి ఆ సత్యమైనటువంటి ప్రసంగం ఇదిగో నిజాయితీతో కూడినటువంటి ప్రసంగం విలువలతో కూడినటువంటి ప్రసంగం ఒక వ్యక్తిని సంతోషపరచడానికి ఒక వ్యక్తిని మెప్పించడానికి ఒక వ్యక్తి వ్యక్తి యొక్క ఘనత కొరకు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరినో పొగడ్డానికి దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి యొక్క చేస్తున్న తప్పుని క్రమబద్ధీకరించడానికి దేవుని యొక్క వాక్యాన్ని సమర్థించడానికి అవకాశం లేదు దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అంటే అర్థం వంటిది చాకలి వాణి సబ్బు వంటిది శుద్ధి వంటిది అగ్ని వంటిది అనగా ఇవన్నీ కూడా సరి చేసేటువంటివి టు కరెక్ట్ ద పర్సన్ హూ ఇస్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి నువ్వు ఉప్పు అయి ఉన్నావు మేమేం చేయాలి నొచ్చుకుని అడుగుతున్నారంట అయితే అంటున్నాడు పేతురు ప్రదేవుని బిడ్డలరా మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తునామంలో బాప్తీసము పొందాలి ఫస్ట్ నీ హృదయాన్ని మార్చుకోవాలి మారు మనస్సు పొందాలి క్షమాపణ నిమిత్తం అనగా ఒక వ్యక్తి తాను చేసినటువంటి పాపాన్ని కన్ఫెస్ చేయాలి ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఆ మాటలు ఒప్పుకోవాలి పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తీస్ మమ్ము పొందుడి ఎంతమంది మారారంట ఇంచుమించు మూడు వేల మంది మార్పు నొందారు మూడు వేల హృదయాలు గుచ్చుకున్నాయి మూడు వేలేనా నిజంగా వాక్యం విని వారందరూ కనుక మార్పు పొందితే వాక్యము ప్రకటించబడిన వారందరూ కనుక రక్షణ పొందితే ఈ పాటికి ఈ ప్రపంచమంతా కూడా దేవుని ప్రేమతో నిండిపోయి ఉండేది ఈ ప్రపంచమంతా కూడా దేవుని విశ్వాసులతో నిండిపోయి ఉండేది ఈ ప్రపంచం ఎప్పుడో ఎత్తబడి ఉండేది దేవుని రాకడా వచ్చి ఉండేది మనమందరం కూడా పల్ల రాజ్యంలో ఉండే వాళ్ళం ప్రియ దేవుని బిడ్డలారా కొంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కొంతమంది దేవు దేవుని యొక్క వాక్యాన్ని వినటం లేదు ఆలస్యమవుతూ ఉన్నది దేవుని యొక్క రాకడా దేవుని యొక్క వాక్యం ఎవరికైతే అందించబడుతున్నదో వారిలో కొద్దిమంది మాత్రమే అంగీకరిస్తూ ఉన్నారు కొద్దిమంది మాత్రమే మారు మనస్సు పొందుతూ ఉన్నారు కొద్దిమంది మాత్రమే పాపక్షమాపణ విషయమైనటువంటి బాప్తిష్టాన్ని పొందుకుంటూ ఉన్నారు అనేకులు అక్కడ ఉన్నారు కానీ మూడు వేల మంది వచ్చి బాప్తీసము తీసుకుంటూ ఉన్నారు క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా వాటిని ఇన్స్పైరింగ్ మెసేజ్ మనం చెప్పచు చెప్పుచున్నటువంటి మాటలు మన చేత బోధింపబడుచు ఉన్నటువంటి ఈ ప్రసంగాలు ఇతరులని నొచ్చుకున్న తర్వాత దేవుని వైపు నడిపించడానికి అవి ఉపయోగపడాలి కానీ దేవుడి నుంచి తొలగిపోయేదానికి అసలు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా వెళ్ళిపోయేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం నొచ్చుకొని దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడినప్పుడు మరి ఇంకా నువ్వు దేవుని వాక్యం విని ఏమి ప్రయోజనము చోట ఒక క్లాస్కి మనం వెళుతూ ఉంటాము ఒక వ్యక్తి ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి లేదంటే మరొకటి నేర్చుకోవాలి ఒక సైన్స్ నేర్చుకోవాలి అంటే అక్కడ కొంత అమౌంట్ పే చేసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్పించబడినటువంటిది అక్కడ బోధించబడినటువంటిది నువ్వు నేర్చుకొని దాన్ని పాటించినప్పుడు దాని ప్రతిఫలం నీవు పొందుతావు కానీ దాన్ని పాటించినప్పుడు నీవు ప్రతిఫలం పొందవు ఎంత డబ్బులు కట్టినా అలాగే దేవుని మందిరానికి వచ్చి ఎన్ని వేల రూపాయలు చందా వేసినా ఎన్ని సంవత్సరాలు ఎన్ని లక్షలు దిగు నీవు ప్రతిసారి దేవుని పేరట నేను చందా వేస్తున్నా అని వేసినా కూడా అది నిష్ప్రయోజనమే నీవు మారడము చాలా ముఖ్యము నీ జీవితం మార్పు చెందడము చాలా అవసరం చాలామందిని చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యం వారికి నొచ్చుకుంటే ఆ వాక్యం బోధిస్తున్నటువంటి వారిని దుర్భాషలు ఆడుతూ ఉంటారు అయ్యో ఎంత అవివేకమండి ఎంత బుద్ధిహీనత అండి వాక్యం నీవు మారుతావని వాక్యం ద్వారా నీవు బ్రతికించబడతావని నీకు వాక్యం బోధించబడుతూ ఉంటే చాలామందిని మనం గమనించవచ్చు బోధకులను కూడా దుర్భాషలాడేటువంటి విశ్వాసులు కేవలం వాక్యాన్ని బట్టి ఈ వాక్యం మా కోసమే చెప్పారు మా కుటుంబం కోసమే చెప్పారు నన్ను బట్టి చెప్పారు చాలా విచారకరమైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో జీవి అల్ప విశ్వాసము పేతురు బోధించినప్పుడంట వారి హృదయంలో వాక్యము నొచ్చుకున్నది కాబట్టి వారు మారు మనస్సు పొందారు మనం మారు మనస్సు పొందడానికి ఇష్టపడము దేవుని వాక్యం నొచ్చుకుంటే మరలా ఇతరులని నొచ్చడానికి ఇతరులని గుచ్చడానికి ఇతరులను పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ దేవుని బిడ్డారా అయ్యో ఈ వాక్యము నాకు నొచ్చుకుంది నేను ఎప్పుడు మార్పు పొందుతాను నేను మార్పు పొందకపోతే వ్యర్థమే కదా ఈ వాక్యం ప్రకటించబడి అనేటువంటి ఈ జీవితాన్ని ఆలోచన నీ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీవు మార్చబడతావు ఇలాంటి ఉన్నాడు ఇదిగో మూడు వేల మంది బాప్తిస్మము పొందారు మూడు వేల మంది బాప్తిస్మం పొందిన తర్వాత అంట వీరు బోధ ఎందు సహవాసం వందను రొట్టె ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండి అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను ఆ ద్వారా జరిగిన ఈ ఉప్పు అయినటువంటి వారు దేవుని యొక్క ఉప్పు దేవుని యొక్క మాట చూడండి మీరు ఈ లోకానికి ఉప్పు ఉన్నారు ఈ ఈ యొక్క ఉప్పు ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ వారి రుచి రుచి లేనటువంటి వారి జీవితాలకి రుచినిస్తూ ఉన్నది మరొక మాట ఇదే లేఖన భాగంలో మనం చదువుకుందాం పద్నాలుగో వచ్చినము మతేశ్వ వార్త ఐదో వచ్చినము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెటరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ దీప దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున మీ తండ్రిని మొహంపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి మీరు లోకానికి వెలుగై ఉన్నారు క్రీస్తునందు ప్రిమైనటువంటి దేవుని బిడలారా వెలుగు ఏం చేస్తుందంటే అది ఇతరులకి మార్గాన్ని చూపిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ఐదవ వచనంలో కీర్తనకాడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అనగా ఇతరులకు గుడ్డివారికి ఆ వెలుగు ఏం చేస్తుందంటే ఆ చూపునిస్తూ ఉన్నది వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయను ఆ వెలుగు లేనంత వరకు సృష్టి లేదండి దేవుని యొక్క వాక్యం అందరినీ వెలిగించుచూ ఉండేను అంట అనగా మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు ఈ వెలుగైనటువంటి నీవు నేను ఏమని ఈ జీవించాలి ఎటు జీవితాన్ని మనము కలిగి జీవించాలి వాక్యము ద్వారా నువ్వు వెలిగించబడుతూ ఉన్నావు నీవు ఒకసారి ఒక దీపం వలె నువ్వు వెలుగుచూ ఉన్నప్పుడు నీ వెలుగు ఈ లోకానికి చీకటిగా ఉంటూ ఉన్నదా లేకపోతే ఆ వెలుగు ప్రయోజనకరంగా ఉంటూ ఉన్నదా లేకపోతే నిష్ప్రయోజనంగా ఉంటూ ఉన్నదా ఒకవేళ నువ్వు వెలిగి దానివల్ల ఇతరులను వెలిగించకపోతే ఇక్కడ నీ కొరకే చెప్పబడుతున్నటువంటి మాట నేను వెలిగి నేను ఇతరులకు వెలుగుగా లేకపోతే నా కొరకే చెప్పబడుచున్నటువంటి మాట ఏంటంటే ఎవడును దీపము వెలిగించి కొంచెము కింద పెట్టాడు దీపపు స్తంభం మీదనే పెట్టేది అంటే నేను రక్షణ రక్షణ పొందాను మంచి జీవితం జీవిస్తూ ఉన్నాను అయితే ఇది నా వరకే నేను పరిమితం చేసుకుంటూ ఉన్నాను నీ వరకే నీవు పరిమితం చేసుకుంటూ ఉన్నావు అయితే పరలోకమందున్న తండ్రి ఎప్పుడు మహింపరచబడతాడండి నువ్వు వెలిగితే సరిపోతుందా మీ సత్క్రియలు కృష్ణందు ప్రియ దేవుని బిడ్డారా మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనే ఈ వెలుగు ప్రకాశించుట అనగా అనగా చూడండి మనము దేవుని నుంచి పొందుకున్నటువంటి ఆ యొక్క వెలుగు ఆ వెలుగు ఆ వెలుగులో ఇతరులు ఆ సత్క్రియలను చూడాలి మనుషులు మీ యొక్క సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచున్నట్లు దేవుని యొక్క నామము నీ ద్వారా మహిమపరచబడాలి దేవుని యొక్క నామము నీ ద్వారా ఆశ ఘనపరచబడాలి దేవుని అంతేగాని దేవుని నామము దూషించబడకూడదు దేవునికి నీవు సాక్షిగా ఉండాలి కానీ దేవుని యొక్క నామానికి నీవు అబద్ధ సాక్షిగా ఉండకూడదు దేవుని బిడ్డలారా అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అబద్ధ ప్రవచనాలు చేసేవాళ్ళు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఈ దినాల్లో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది ఇటువారిని గురించి నీవు జాగ్రత్త పడుము దేవుని వాక్యంలో నుంచే మాట్లాడుతూ ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినట్లుగా ఉంటారు కానీ ఇవన్నీ కూడా అబద్ధ బోధలు అబద్ధమైనటువంటివి అనగా బద్ధము కానటువంటిది అంటే అంగీకరించబడనటువంటిది అబద్ధము బద్ధమైనది బద్ధము కానిది అన్నమాట ఇది ఏదైతే ఆమోదించబడుతూ ఉన్నదో దానిని బద్ధమైనది అంటాం అయితే క్రిస్టినందు ప్రేమేటువంటి దేవుని సంగమ దేవుని బిడలారా చూడండి మొదటి తిమ్మోతికి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఎలాంటి బోధకులు ఉంటారు ఈ వెలుగు ఎలాగ ప్రకాశింపజేస్తారంటేనంట అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు దయముల దయ్యముల యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులకు గుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఈ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థితులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటినీ తినటం మానవలని చెప్పుదురు ఈ ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చివేస్తూ ఉన్నాడు ఈ ఈ దుష్క్రియ కాదు కానీ సత్క్రియ కాదు కానీ దుష్క్రియలు చేసేవారుగా ఉంటూ ఉన్నారు వెలుగు ప్రకాశింపనేయట్లేదు కానీ వెలుగు దూతలుగా జీవిస్తూ ఉన్నారు ఈ అంచె దినాలలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు దేవుని నామం మయం పరచబడిలాగిన మీ వెలుగు ప్రకాశింపనియండి అంటే ఈ ఈ లోకాన్ని చీకట్లోనికి పంపించేసేవారుగా ఉంటూ ఉన్నారు ఈ లోకాన్ని ఇదిగో తప్పుదారిలో నడిపించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు యందును దయముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస పురుషులు క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్లారా వాణి కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఘోరముగా ఉంటుంది విశ్వాస భ్రష్టమైనటువంటి జీవితాలు జీవించువారముగా మనము ఉండకూడదు కృష్ణందు ప్రియదేవుని బిడ్డారా నీవు వెలిగించబడిన తర్వాత ఆ దీపము ఆరిపోతే ఆ వెలుగు నీకే ఉపయోగపడకపోతే నీవే సరిగా వెలగకపోతే ఇతరులకు నీ వెలుగుని నీవు ఏమీ అందించగలవు అయ్యో అందులో మార్గదర్శకులారా అంటూ ఉన్నారు ఆ దినాల్లో అంట ఎలాంటి బోధ ఉంటుంది అంటేనంట దయ్యముల బోధ ఉంటూ ఉన్నది అబద్ధికుల వేషధారణ ఇదిగో విశ్వాస భృష్టులు మోసపరుచు ఆత్మలు ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటివండి కానీ ఈ వీటి అందు జనులు ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు వీటిని బట్టి నామము మహిమపరచబడదు కానీ వీటిని బట్టే నామము దూషించబడుతూ ఉన్నది వీటిని బట్టే నామము అపాసించబడుతూ ఉన్నది కాబట్టి క్రిస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న ముందున్న మీ తండ్రి మహింపరచబడినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి ఒక వ్యక్తి యొక్క జీవితము దేవునికి ఎప్పుడు ఇష్టమైనదిగా ఉంటుందంటే ఆ వ్యక్తి విశ్వాస సంబంధమైనటువంటి క్రియ చేసినప్పుడు నీ సహోదరుడు చలి కాచుకోవడానికి వణుకుతూ దుప్పటి కావాలని దగ్గరికి వస్తే నేను ప్రార్థన చేస్తాను అంటే అందులో ఏమన్నా ప్రయోజనం ఉందా నీ వద్ద ఉన్నటువంటి నీ యొక్క దుప్పటి వానికి ఇచ్చి వాని చలిని నీవు ఆపగల నీ సత్క్రియ కనపరచాలి నీ యొక్క నీ యొక్క ప్రేమ నీకు ఇవ్వబడినటువంటి ఆ ఆధిక్యత ఇదిగో దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీవు ముద్రించబడినప్పుడు ఆ దేవుని క్రియలు నీ ఎందు ప్రత్యక్షపరచబడాలి తల ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందునాలి ప్రభా అవునా తండ్రి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటూ ఉన్నావు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటూ ఉన్నారు అవును ప్రభా ఈ రెండు లక్షణాలు నీ వినాతండి ఇదిగో అనేకులను ప్రభా నీ వైపు నడిపించే భాగ్యం మాకు దయచేయండి అనేకులకు ప్రభా మేము ప్రయోజకులముగా అనేకులకు ఉపయోగపడేవారముగా ఉపచారము చేసేవారముగా ఆదుకునే వారముగా వారి కష్టముల్లో వారికి సహాయం చేసేవారముగా మేము ఉండటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం ఇదిగో నా తండ్రి ఆయా విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలింపచేయమని వాక్యం విన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసని దీవించి ఆశ్రదించమని నీ నా నీ నామహిమార్థమే జరుగుతున్నటువంటి ఈటీవీ పరిచయలన్నింటినీ కూడా మీరు వర్ధలింపచేయమని ప్రతి బిడ్డని నా తండ్రి ఆయా ప్రభు ఈ దినాలలో కాచి కాపాడి సంరక్షించి భద్రపరచమని ప్రార్థిస్తా ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మే ప్రికుమోడని ఏ అతి పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకు నేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వినిచున్న ప్రతి బిటకు ఇప్పుడు ఎలా సదాకాలమూర్తో తేడైనను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించనుగాక